Vizag steel plant nirvahinche expression of interest lo palgontunnattu CBI maji JD Lakshmi Narayana telipaaru. Anduku sambandhinchina documents nu teesukoni steel plant paripalana bhavanamlo adhikarulaku andajesaru. Vizag steel plant kachitanga prabhutva ranga samsthagane konasagalani ayana aakankshincharu. Bid lo qualify aithe nidhulu ela samkurchukovalo aalochisthamannaru. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది వేయాలన్నది స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్. సో అందులో ముందుగానే వచ్చేసి ఈరోజు ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము వేయబోతున్నాం. ఆ తర్వాత ఇందులో మా మేమేం చేయగలము అన్నది కూడా ఇందులో బిట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇచ్చిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేసి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ను బిడ్డలాగా చూసుకున్నాం కాబట్టి ఈ బిడ్డ వేస్తున్నారు. ప్రభుత్వం పాలసీ క్లీన్ షేవ్ అయితే మా పాలసీ క్లియర్ సేవ్. సో ప్రభుత్వం క్లీన్ షేవ్ చేయాలనుకుంటుంది స్టీల్ ప్లాంట్కి, కాబట్టి మేము క్లియర్ సేవ్ చేయాలనుకుంటాం. అందుకనే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నిధులు అవి ఎలా సమకూర్చాలనేవి కూడా ఆలోచించి ఆ సందర్భంగా ఉన్న వివరాలు కూడా మీకు తెలియజేస్తాం. ముందు ఈరోజు బిడ్ అయిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి క్వాలిఫైడా అన్క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ లోపల మనం ఎలా ముందుకెళ్లాలన్నది కూడా ఆలోచిస్తాం. ఈ విశాఖ ఉక్కు ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలి. ఆ నినాదంతో మీరు కూడా ప్రజల్లో ఈ చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మొదటి నుంచి చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇలాగే ముందుకు తీసుకువెళదాం. మన ప్రభుత్వ రంగ సంస్థగానే ఈ స్టీల్ ప్లాంట్ ఉండాలన్నది మా అందరి కోరిక.